फ्रेंड्स मनो चाल मंदते सोलार इनवर्टर तस्कटे बेटरा लेदा नार्मल इनवर्टर तस्कटे बेटरा अभी चाल रकल डाउट्स अतनाई सो मेरते ये इनवर्टर दी क्लियर ने इधर के सोलार इनवर्टर को फीचर चक्सि प्रस्तम मार्केट बेस्ट सोलार इनवर्टर्स दा तो नार्मल इनवर्टर को फीचर चक्सि प्रस्तम मार्केट बेस्ट चाल वीडियो चैन वीडियो संबंधी प्ले लिस्ट क्रिएटा आ प्ले लिस्ट लिंक वीडियो क्रिपन कामेंट बॉक्स में पिन आ वीडियो चूड़ा फ्रेंड्स सोलार इनवर्टर अदे विधि नार्मल इनवर्टर मध्य डिफरेंस चूसते मुझे नार्मल इनवर्टर प्राइस चूस 15,000 नीचे 20,000 आ बजेट नार्मल इनवर्टर इंटे इंस्टा अदे सोलार इनवर्टर अब 30,000-50,000 बजेटे बजेट विषयानी नार्मल इनवर्टर प्राइस चाल तक उ सोलार इनवर्टर प्राइस उ पवर बिल विषयानी नार्मल इनवर्टर वाड़ वाल पवर बिल वस्तु फर एग्जांपल 300 वस्तु अदे नार्मल इनवर्टर वाड़ वाल 400 यानी 500 वे चांस उ अद सोलार इनवर्टर इंस्टा इंटर 500 पवर बिल वस्तो 100 रूपये तग्तुद अब 400 अच्छे रावे एंकंटे सोलार इनवर्टर अच्छे इंस्टा का बट्टी पवर बिल तग्तुटी बट यानी प्रईज विषयानी सोलार इनवर्टर प्रेज उ फ्रेंड्स ओवराल ओपीनियन नार्मल इनवर्टर तस्कड़मे बेस्टनि ना ओपीनियन फर एग्जांपल को चूँ 50,000 रूपये बजेट सोलार इनवर्टर इंटे इंस्टा इंस्टा तरह सो मोतम टोटल बजेट अंत 50,000 रूपये बजेट सोलार इनवर्टर यूज वाली प्रति मंथ की 100 रूपी सेव पवर बिल विषयानी 100 रूपी सेव मोतमी अंत पर् मंथ की 100 अंत अटे 12 मंथ्स की अंत 1 इयर के अच्छे 1200 रूपी सेव सो मोतम इला 1200 అనుకోండి అట్లా మీకు మొత్తం ఈ 50,000 బడ్జెట్ రిటర్న్ రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఈజీగా మీకు 41 టు 42 ఇయర్స్ అయితే టైం పడుతుంది అంటే మీకు 41 సంవత్సరాల నుంచి 42 ఏళ్ళ అయితే పడుతుంది మీరు పెట్టిన అమౌంట్ మొత్తం రిటర్న్ రావడానికి అయితే ఆ తర్వాత మీకు ఏటో సోలార్ ఇన్వర్టర్ అయితే పాడైపోతుంది ఆ 9 ఏళ్ళలోనే మీకు ప్యానెల్ పాడైపోవడం గాని లేదంటే బ్యాటరీ రీప్లేస్ చేసుకోవడం గాని సో ఇట్లా మెయింటెనెన్స్ ఛార్జెస్ అయితే ఎక్కువ ఉంటాయి బడ్జెట్ విషయానికి కోసం మీకు సోలార్ ఇన్వర్టర్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది సో మీరు తీసుకున్నప్పుడు కూడా మీకు అంటే మీరు పెట్టిన బడ్జెట్ మీకు రిటర్న్ అయితే రాకపోవచ్చు అదే మీరు నార్మల్ ఇన్వర్టర్ అనుకోండి సో మీకు ఆటో ఇటో మీకు అంత అంటే ఒక 15,000 రూపాయల బడ్జెట్ లోనే మీరు వీటిని యూస్ చేస్తారు ఒక 15,000 బడ్జెట్ గాని 20,000 బడ్జెట్ లోనే ఈ నార్మల్ ఇన్వర్టర్ అయితే మీ ఇంటికి అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు యూస్ చేసుకోవచ్చు మీకు సోలార్ విషయానికి కోసం మీకు ఎక్కువ ప్రైస్ అయితే ఉంటుంది సో ఇది కూడా మీరు ఆలోచించండి మీ దగ్గర బడ్జెట్ ఉంటే మాత్రమే సోలార్ ఇన్వర్టర్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి దాంతో పాటు ఎక్కువగా చూడండి హోమ్ పర్పస్ కి అయితే మీరు ఖచ్చితంగా నార్మల్ ఇన్వర్టర్ వాడడమే బెస్ట్ అని చెప్పి నా ఒపీనియన్ ఎందుకంటే సోలార్ ఇన్వర్టర్స్ అయితే మీకు మధ్యలో ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది వాటికి రిపేర్ ఖర్చు చాలా ఎక్కువ అయితే ఉంటుంది నార్మల్ ఇన్వర్టర్ అయితే మీకు ఎక్కువ రిపేర్స్ అయితే రావు ఈ సోలార్ ఇన్వర్టర్ లో మీకు ప్యానెల్ సంబంధించి గాని ఇలాంటి ఇన్వర్టర్ గాని బ్యాటరీ గాని సో అప్పుడప్పుడు రీప్లేస్ చేసుకోవాలి ఏమైనా రిపేర్ వస్తే దాని ఛార్జెస్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఆఫీస్ గాని లేదంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీ పర్పస్ కి అయితే మీరు సోలార్ ఇన్వర్టర్ తీసుకోండి సోలార్ ఇన్వర్టర్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ కో 5 లక్షలు పెట్టి సోలార్ ఇన్వర్టర్ ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకోండి మీరు ఒకవేళ పవర్ అనేది మీరు యూస్ చేసిన తర్వాత పవర్ కొద్దిగా మిగిలింది అనుకోండి వాటిని గ్రిడ్ కి అయితే అమ్ముకోవచ్చు ఆ విధంగా మీరు డబుల్ కూడా సంపాదించుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు రోజు ఒక 10 యూనిట్ అయితే మీరు పవర్ మిగిలిస్తున్నారు అనుకోండి ఒక యూనిట్ 5 రూపాయలు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ గా సో మీకు అట్లా 10 యూనిట్స్ కి అయితే మీకు 50 రూపాయలు రోజుకు ఒక 50 రోజుకు ఒక 50 రూపాయలు అయితే మీరు సంపాదిస్తారు అట్లా మంత్ చూసుకున్నట్లయితే సో మొత్తం మీకు అంటే ఒక 1500 దాకా మీరు అమౌంట్ అయితే సంపాదిస్తుంటారు ఈ సోలార్ వల్ల ఈ విధంగా మీరు బిజినెస్ కూడా చేసుకోవచ్చు అంటే ఆఫీస్ పర్పస్ గాని దాంతో పాటు ఫ్యాక్టరీస్ కి అయితే ఖచ్చితంగా సోలారే ఇన్స్టాల్ చేసుకోండి మీకు ప్రైస్ ఒకేసారి మీరు ఇన్వెస్ట్ చేశారు అనుకోండి మీకు అమౌంట్ అయితే చాలా సేవ్ అవుతుంటుంది ఖచ్చితంగా హోమ్ పర్పస్ అనుకోండి మీరు ఖచ్చితంగా నార్మల్ ఇన్వర్టర్ వాడడమే బెస్ట్ అని చెప్పి నా ఒపీనియన్ ఫ్రెండ్స్ మీకైతే అర్థమైపోయి ఉంటుంది సోలార్ ఇన్వర్టర్ తీసుకుంటే బెటర్ నార్మల్ ఇన్వర్టర్ తీసుకుంటే బెటర్ అని చెప్పి ఫ్రెండ్స్ నేను ఇదివరకే చాలా వీడియో చేశాను అంటే మీరు సోలార్ ఇన్వర్టర్ గానీ నార్మల్ ఇన్వర్టర్ గానీ కొనేటప్పుడు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలి ప్రస్తుతం మార్కెట్ లో బెస్ట్ ఏమున్నాయని చెప్పి ఆల్రెడీ చాలా వీడియో చేశాను ఆ వీడియో లింక్స్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లోను కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తా అక్కడ ఆ వీడియో చూడవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లోను కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తా అక్కడ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో కింద గల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ వస్తుంది ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆలం సింబల్ రావడం జరుగుతుంది ఆలం సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు